హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే అండ్ అలాగే యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఒకే ఒక్క న్యూస్ అయితే బాగా వైరల్గా అంటే ట్రెండింగ్లో ఉంది అదేంటంటే మొన్న అర్ధరాత్రి టైంలో వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది దీనికి ఎవరు కారకులు అనే విషయం అయితే చాలా గందరగోళంగా ఉందన్నమాట అంటే చాలామంది పోలీసులు దర్యాప్తు చేసిన దాన్ని బట్టి అండ్ అలాగే అక్కడ చూసిన మత్స్యకారులు చూపిన దాన్ని బట్టి అక్కడ లోకల్ బాయ్ నాని అనే ఒక వ్యక్తి యూట్యూబర్ అతనే దీని అంతటా కారణం అని చెప్పేసి చాలామంది అయితే అనుమానపడుతున్నారు అసలు అతను ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నాడు ఈ అగ్ని ప్రమాదం కారణం ఎవరని చెప్పేసి వివరాల్లోకి అయితే వెళ్ళి తెలుసుకుందాము ఈ ఈ వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము ముందుగా లోకల్పాయ నాని దగ్గర నుంచి మొదలు పెడదాము అసలు ఈ లోకల్పాయ నాని అంటే ఎవరంటే ఇతను ఒక యూట్యూబర్ ఇతను సముద్రంలో వేటకు వెళ్తూ ఉంటాడు సముద్రంలో దొరికిన రకరకాల చేపల్ని అండ్ అలాగే వాటిని ఎలా ఫ్రై చేయాలి ఎలా వండాలి ఇలా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట ఇది అతని జాబు అతను యూట్యూబ్లో చాలా ఫేమస్ అనమాట చాలా రకాల వేలలో వీడియోస్ చేసి అప్లోడ్ చేశాడు సో ఇది అతని జాబు అయితే రీసెంట్గా అతను ఒక కారు కూడా కొన్నాడు అండ్ అలాగే మ్యారేజ్ కూడా జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇతను మొన్న క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న టైంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న టైంలో అదే ఫిషింగ్ హార్బర్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఒక బోట్లో కూర్చొని పార్టీ చేసుకుంటున్నాడు అయితే ఆ పార్టీ చేసుకున్న టైంలో వాళ్ళకి మధ్య ఫ్రెండ్స్కి మధ్య ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చాయని చెప్పేసి అంటున్నారు న్యూస్ ఛానల్స్ వాళ్ళు లేదు అని చెప్పేసి వాళ్ళు మధ్య మత్తులోనే ఇలా చేశారని చెప్పేసి కొంతమంది అక్కడ మత్స్యకారులు చెప్తున్నారు అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే అతని ఫ్రెండ్ బాలాజీ అండ్ అలాగే లోకల్ బాయ్ నాని ఇంకో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఆ బోట్లో పార్టీ చేసుకుంటున్నారంట అయితే ఆ పార్టీ చేసుకున్న టైంలో చాలా వరకు అయితే మత్తులోకి వెళ్ళిపోయారు మత్తులోకి వెళ్ళిపోయి అక్కడ సిగరెట్ తాగుతూ మద్యం మత్తులో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ గొడవ పడ్డారంట అయితే ఆ గొడవ ఎందుకు వచ్చిందంటే చాలా రోజుల కిందట లోకల్ బాయ్ నాని అనే వ్యక్తికి బాలాజీ అనే వ్యక్తి డబ్బులు ఇచ్చాడంట అయితే ఆ డబ్బుల విషయంలో మాట మాట పెరిగిపోయి బాగా ఒత్తిడి చేయడంతో అక్కడ సిగరెట్ తాగి సిగరెట్ పీకలా పక్కన విసిరేసినట్టుగా మద్యం మత్తులు అని చెప్పి చెప్తున్నారు అయితే అక్కడ చాలా వేలలో బోట్లు ఉన్నాయి వందల్లో బోట్లు ఉంటాయి ఎందుకంటే అది ఫిషింగ్ హార్బర్ కాబట్టి సో అయితే అతను ఆ మద్యమత్తులో సిగరెట్ తాగి అక్కడ పడేయటం వల్ల అది అంటుకుందని చెప్పేసి చాలామంది అయితే పడుతున్నారు అంటే అది ఆల్రెడీ ఫిషింగ్ హార్బర్ అది కాక అక్కడ ఉన్న చాలా బోట్లలో కూడా పెట్రోల్ అండ్ అలాగే డీజిల్ ఇలా రకరకాల కెమికల్స్ అయితే ఉన్నాయంట అండ్ అది కాక కొన్ని బోట్లలో అయితే ఫిషింగ్స్ కూడా పట్టుకొని వచ్చి అలా పెట్టారంట రేపు పొద్దున రిమూవ్ చేద్దాంలే అని చెప్పేసి సో అలా సిగరెట్ పేక కాల్చేలా పడేయగానే అది మంటలు అది కాక అక్కడ మధ్య ఉంది కాబట్టి ఆ సముద్రపు అలల వల్ల గాలి వల్ల ఆ నిప్పురావులు ఏదైనా అంటుకొని ఇలా ప్రమాదం జరిగి ఉండవచ్చు అని చెప్పేసి చాలామంది అనుమానం పడుతున్నారు అండ్ అలాగే ఇంకొంతమంది మత్స్యకారులు ఏం చెప్తున్నారంటే తాగిన మత్తులో వీళ్ళు ఏం చేస్తుంటే అప్పుడప్పుడు కొద్దిగా కోతేశాలు వేసుకుంటూ కొన్ని కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చేద్దామని చెప్పేసి వింత వింత ప్రచారాలు చేయడం కోసం అలా అప్పుడప్పుడు కొద్దిగా గమ్మత్తుగా వీడియోస్ చేస్తూ ఉంటారు సో తాగిన మత్తులు ఏం చేయాలో తెలియక ఇలాంటి ఏదైనా ఫన్నీ వీడియోస్ చేస్తూ సిగరెట్ మత్తు అంటే అంటించి ఒక బూట్ కంటించారని చెప్పేసి చెప్తున్నారు ఆ ఒక బోట్ కంటించడం వల్ల ఆ బోట్ల ద్వారా మొత్తం అన్ని బోట్లకి దాదాపుగా యాభై నుంచి అరవై వరకు బోట్లు అయితే మొత్తం కాలిపోయాయంట సో దీనికి మాత్రం మత్స్యకారులు చాలా ఆవేదన పడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడింది కాబట్టి వాళ్ళు రోజువారీ పొట్ట నింపుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకైతే ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు ఒక్కొక్క బోటు విలువ దాదాపుగా నలభై నుంచి అరవై లక్షల వరకు ఉందండా సో ఇంచుమించుగా యాభై నుంచి అరవై అయితే అరవై బోట్లు అయితే కాలిపోయాయి కాబట్టి ఇంచుమించుగా డెబ్బై డెబ్బై ఐదు కోట్ల అయితే వచ్చింది సో దీనికి వీళ్ళందరూ ఇప్పుడు ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి చాలా విధాలుగా అయితే ప్రాధాయపడుతున్నారు అండ్ అలాగే అందరూ ఫిషింగ్ హార్బర్లో కూర్చొని నినాదాలు చేస్తున్నారనమాట అయితే ఇదంతా జరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ ఫిషింగ్ హార్బర్లో అంత పెద్ద మంటలు చెలరేగి అన్ని బోట్లు కాలిపోతున్న టైంలో వెంటనే లోకల్ బాయ్ నాని కూడా ఒక వీడియో చేశాడు ఆ ఫిషింగ్ హార్బర్లో మా బోట్లు కాలిపోతాయని చెప్పేసి ఒక వీడియో చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాడు సో అప్లోడ్ చేసిన తర్వాత ఇదంతా తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్న పోలీసులు లోకల్ పోలీసులు వచ్చి ఇది ఎలా జరిగిందని ఎంక్వైరీ చేస్తున్న టైంలో ఇక్కడ లోకల్ బాయ్ నాని అండ్ అలాగే బాలాజీ అనే ఇద్దరు గొడవ పడుతున్నట్టుగా మందు పార్టీ చేసుకున్నట్టుగా చాలామంది అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అండ్ అలాగే మత్స్యకారులు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి దగ్గర గురించి చెప్పారు అయితే చెప్పిన వెంటనే తను వెంటనే ఎందుకు తెలియదు కానీ భయం వేసి సముద్రంలోకి ఒక బోట్ తీసుకుని పారిపోయాడు సో తను నిజంగా తను తప్పు జరిగినందువల్ల పారిపోయాడు లేదంటే పోలీసులు చూసి భయపడి పారిపోయాడు అని చెప్పేసి చాలామంది పడుతున్నారు అయితే ఇప్పటికే వస్తున్న దాన్ని బట్టి ఇప్పటికే వస్తున్న ఆడియన్స్ పల్సన ఆడియన్స్ చెప్పిన దాన్ని బట్టి లోకల్ బాయ్ నాని ఎలాంటి వ్యక్తి కాదు తను బోటుకి నిప్పంటించుకునే వ్యక్తి కాదు ఎందుకంటే తను కూడా ఒక మత్స్యకారి కుటుంబ వ్యక్తే కాబట్టి తను అలాంటి పిచ్చి పని చేయడం చెప్పేసి చాలామంది చెప్తున్నారు మొత్తానికైతే చాలా పెద్ద భారీ నష్టమైతే జరిగింది మత్స్యకారులకి అయితే ఈ మత్స్యకారులకి భారీ నష్టం జరగడం వల్ల వాళ్ళందరూ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి చాలా విధంగా ప్రాధాయపడి సోషల్ మీడియాలో వాళ్ళ బాధనే వాళ్ళు చెప్తున్నారు అయితే ఇదంతా జరిగిన వెంటనే అగ్నిమాపక అంటే ఫైర్ ఫైర్ స్టేషన్ ఫోన్ చేశారు వాళ్ళు కూడా వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన బోట్లు దేనికి పనికిరావు కాబట్టి వాళ్ళకి ఎలాగైనా సరే డ్యామేజ్ జరిగిందని అనుకోవాలి ఎందుకంటే సగం కాలిపోయిన బోట్లతో వాళ్ళు వేటకు వెళ్ళలేరు కదా సో దానివల్ల మొత్తానికైతే డ్యామేజ్ జరిగింది భారీ నష్టం జరిగింది దీనికి లోకల్ బాయ్ నాని ఎంతవరకు కారణం అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో అతను చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఉన్న మత్స్యకారులు చెప్పిన దాన్ని బట్టి అయితే అతను నిప్పంటించే వ్యక్తి కాదు అతనికి అలాంటి అలవాట్లు అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు లేదు ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే తాగిన మత్తులో ఎలా చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి చెప్తున్నారు సో ఎందులో ఎంతవరకు నిజం ఉందో ఆల్రెడీ పోలీసులు అయితే అతను సముద్రంలోకి పారిపోయాడు పారిపోయిన వ్యక్తిని కూడా గాలిచ్చి పట్టుకొని వచ్చి అరెస్ట్ చేశారు ఆల్రెడీ ఇప్పటికైతే విచారణ జరుగుతుంది చూద్దాం మరి ఫైనల్గా అతను ఇతనేం చేశాడు అసలు అది ప్రమాదం ప్రమాద శాత్తు జరిగిందా లేదంటే అతను మద్యం మత్తులో కావాలని చేశాడు అనే విధాలుగా అయితే దర్యాప్తు చేస్తున్నారు సో మొత్తానికి అయితే ఆడియన్స్ నుంచి అయితే లోకల్ పయానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది కానీ దీనివల్ల మత్స్యకారులకు మాత్రం చాలా పెద్ద నష్టం జరిగింది భయ్య ఒక ఫిషింగ్ హార్బర్లో దాదాపుగా కొన్ని వందల బోట్లు అయితే అలా లైన్లో ఉంటాయన్నమాట అంటే ఆ టైంలో వీళ్ళు పార్టీ చేసుకుని ఒక బోట్లో ఆ బోట్లు మొత్తం ఒకదానితో ఒకటి మొత్తం వంటుకొని కాలిపోయి ఇది మాత్రం ఇప్పుడు వాళ్ళ జీవనాధారం లేక వాళ్ళు ఫిషింగ్ వేటకు వెళ్ళలేక చాలా రకాలుగా అయితే ఇబ్బంది పడుతున్నారు సో ఒకవేళ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందనుకోండి అది ఎప్పటికోగానే వాళ్ళ చేతికి రాదు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ బోట్లు కొనుక్కోవాలి వాళ్ళ జీవనాధారం మొదలు పెట్టాలి చాలా పెద్ద దెబ్బ తగిలింది అసలు ఇది ప్రమాదవశాత్తు జరిగిందో జరిగిందా లేదంటే లోకల్ బాయ్ నాని కావాలని చేశాడనే దానిపై మాత్రం చాలా విధాలుగా అయితే దర్యాప్తు చేస్తున్నారు ఎక్కువ మంది అయితే లోకల్ బైక్ సపోర్ట్ చేస్తున్నారు చాలామంది అయితే ఇది ప్రమాదశాత్తు జరిగిందే అయ్యి ఉండొచ్చు అందువల్ల చిన్న చిన్న నిప్పురావులు అందులోనూ ఆ బోట్లలో పెట్రోల్ డీజిల్ అలాగే కొన్ని కెమికల్స్ ఉండడం వల్ల చిన్న మంట కూడా చాలా పెద్ద మంటగా అంటుకుందని చెప్పి చాలామంది అయితే అనుకుంటున్నారు అయితే లోకల్ బాయ్ నానికి రీసెంట్గానే పెళ్ళి అయింది పెళ్ళి అయింది అండ్ అలాగే తన యూట్యూబ్లో కూడా చాలా మంచి సంపాదన అయితే వస్తుంది అండ్ అలాగే తనకు ఏ వీడియో పెట్టినా మినిమం వన్ మిలియన్ వ్యూస్ అయితే వస్తాయన్నమాట అంటే దాదాపుగా నెలకు అతను సంపాదన మూడు లక్షల వరకు ఉంటుంది సో అలాంటి సంపాదించే వ్యక్తి తనకి తానుగా ఫిష్ తన బోట్కి నిప్పంటించుకొని మిగతా బోట్లు కాలిపోయి అంత మతిస్థిమతం లేకుండా అయితే ప్రవర్తించడం అనుకుంటున్నాను ఎందుకంటే ఒక యూట్యూబ్లో ఈ రేంజ్లో డబ్బులు సంపాదిస్తాడంటే తను ఎంతో కష్టపడి తను వీడియోస్ని పబ్లిష్ చేసి సముద్రంలోకి వెళ్ళి రకరకాల వీడియోలు తీసి ఎంతో బాగా ఫేమస్ అయ్యాడు అలాంటి వ్యక్తి ఇలాంటి పిచ్చి పని చేస్తారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి దీనికి సంబంధించి ఈ మన వైసీపీ పార్టీ నాయకులు అండ్ అలాగే టీడీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరూ అయితే ఆ ఫిషింగ్ హార్బర్కి వచ్చారు వచ్చేసి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి అన్ని రకాలుగా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు లోకల్ బాయ్ నాణ్యత కూడా మాట్లాడారు చాలా వరకు అతను చెప్పిన సమాధానం బట్టి అయితే దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నారు అండ్ అలాగే వాళ్ళ భార్య వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా స్టేషన్ దగ్గరకు వచ్చేసి తన కొడుకు ఏం తెలియదని చెప్పేసి ఎవరో కావాలని చేశారు తన కొడుకుని ఇరికించారని చెప్పేసి వాళ్ళైతే ఆవేదన పడుతున్నారు సో మొత్తానికైతే జనసేన అధ్యక్షులు అండ్ అలాగే టీడీపీ అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి విన్నపి విన్నతి తెలియజేస్తున్నారు ఎలాగైనా సరే ఈ వైజాగ్ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులను కాపాడాలని చెప్పేసి వీళ్ళకి ఒక దారి చూపించాలని చెప్పేసి అన్ని రకాలుగా అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సో మొత్తానికైతే సీఎం జగన్ గారు దీని గురించి తెలుసుకున్నారు దీన్ని అన్ని విధాలు ఎంక్వైరీ చేస్తున్నారు చూద్దాం మరి ఇందులో వైజాగ్ లోకల్ బాయ్ నాని పాత్ర ఎంతవరకు ఉందో తను కావాలని చేశాడా లేదంటే మధ్యమతులు జరిగిందా లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా తనని ఇలా ఇరికించడానికి కోసం ఏమన్నా కొత్త కుట్ర ఏమైనా చేశారని చెప్పేసి ఇలా రకరకాలుగా అయితే ఎంక్వైరీ జరుగుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఇలాంటి మరిన్ని మీ గనుకై లోకల్ బాయ్ నాని ఇలాంటి తప్పు చేసి ఉండడం అనుకున్నట్టయితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో కొన్ని లైక్ చేయండి